వేల్పాన జాక్రాడు జాక్ అన్నీ ఇందులో ఉంటాయి సార్. కస్టమర్కు బండి డెలివరీ ఇవ్వడానికి వస్తున్నా కాబట్టి అన్ని చూపెడుతున్నాను. పడండి, వాన పడితే ఏమవుతుంది? వర్షంలో తీయలే వీడియోలు ఇవ్వరు. మనం 75,563 కిలోమీటర్లు ఉంది. హైదరాబాద్లో ఇచ్చేసరికి ఇంకొక 200 కిలోమీటర్లు వస్తాయి ఇక్కడికి వెళ్ళి. ఇప్పుడే కూలెంటు ఇంజిన్ ఆయిల్ అన్నీ కూడా చేంజ్ చేయించిన. ఈ కస్టమర్కు డెలివరీ ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు గ్యారేజ్లో చుట్టూ తిరగద్దని సర్వీస్ మొత్తం చేయించి తీసుకుపోతున్నా బండి. ధర నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసంగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతీశ్వరం ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈ రోజు 22 ఏప్రిల్ 2023 శనివారం. ఈరోజు ఇవిడేస్తున్నా నేను, రేపు ఉదయం 6 గంటలకు ఢిల్లీ వెళ్తున్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి. అయితే ఈ బండి నేను ఒక 4-5 డేస్ బ్యాక్ ఢిల్లీ నుంచి, అంటే సేమ్ కరెక్ట్ శనివారమే అనుకుంటా, శనివారమే రోజు ఢిల్లీలో ఈ బండి తీసుకొని బయలుదేరినాం. సోమవారం ఉదయం జగిత్యాల వచ్చినాం. అయితే కస్టమర్ నాకు కొంచెం పేమెంట్ ఇస్తేనే బండి తీసుకొచ్చినా. ఇప్పుడు సార్ రోజుకొని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిండి. ఇంకొక 80,000 డ్యూ ఉన్నాయి. అవి నేను ఈరోజు బండి తీసుకుపోయి సార్కు డెలివరీ ఇస్తే నాకు మిగతా బ్యాలెన్స్ ఇచ్చాను. సార్ గవర్నమెంట్ రావడానికి వీలు కాలేదు. నేను ఎట్లా బండి పికప్ చేసుకొని మిమ్మల్ని శంషాబాద్లో డ్రాప్ చేస్తా అన్నాడు. సరే సార్ చెప్పాను. అయితే బండికి సంబంధించిన 2 కీస్ ప్లస్ ఒరిజినల్ ఆర్సీ కార్డు, బండికి సంబంధించిన టోటల్ జిరాక్స్ సెట్, అంటే బండి పొల్యూషన్ కానీ ఇన్సూరెన్స్ కానీ, బండి ఏ ఓనర్ పేరు మీద ఉందో అనేకి సంబంధించిన ఐడీలు కానీ, బండికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, బండి ఏదైతే నేను ఢిల్లీ నుంచి బై రోడ్ తీసుకొచ్చినో అట్లనే ఉంది. ఆ రోజు తీసుకొచ్చినామంటే ఇక్కడ పెట్టినాం. అయితే సార్ ఏమన్నాడంటే నేను వచ్చే ముందు ఒక రోజు ముందు చెప్తా అంటే, నేను వాషింగ్ ఫస్ట్ మనం వచ్చిన తెల్లారి మొత్తం 3 బండ్లు కూడా గడిగిపించినా. మా డిజైర్ కానీ ఎక్సీవీ కానీ ఇది కానీ 3 గడిగిపించినా కానీ సార్ రాలేడు. ఫోన్ చేసినాక ఏమన్నాడంటే నేను కొట్టిన తర్వాత వస్తానాక మళ్ళీ 2-3 రోజులు కాల్ దూరం పెట్టి వర్షం పడి మళ్ళీ పెట్టడం బొమ్మ అయితే మళ్ళీ ఈరోజు మెకానిక్ దగ్గర తీసుకుపోయి ఆయిల్ చేంజ్, బుల్లెట్ చేంజ్ అన్ని చేపించి జనరల్ చెక్అప్ మొత్తం చేపించిన తర్వాత ఇప్పుడు నేను బండి తీసుకొని సాయంత్రం 7 గంటలకు అట్లా బయలుదేరుతా. రాత్రి 11-12 గంటల వరకు తీసుకుపోయి సార్ వాళ్ళకి బండి డెలివరీ చేస్తా. ఇది నాకు హుజూర్ నగర్ వాళ్ళు ఢిల్లీ పోతుంది అంటే డబ్బులు పంపించారు 100,000 రూపాయలు. నేను బండికి 100,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారు, మిగతా బ్యాలెన్స్ అంతా నేనే కట్టిన. తీసుకుపోయి బండి తీసుకొని వచ్చిన ఇంకొక 80,000 నాకు డ్యూ ఉన్నాయి. నేను బండి డెలివరీ ఇచ్చే వరకల్లా 2015 రెనాల్ట్ డస్టర్ RXZ టాప్ ఎండ్ మోడల్. ఇది 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ABS బ్రేక్ కూడా ఉంటుంది. 110 PS ఇది డీజిల్ ఇంజన్, 110 PS లీటర్కు 15-16 మైలేజ్ ఇస్తుంది. 85 PS అయితే 16-17-18 దాకా కూడా ఇస్తుంది. అది 20 లోపు ఇస్తుంది, ఇది 15 పైన ఇస్తుంది, అంతకుమించి మైలేజ్ రాదు. ఈ బండి నేను కస్టమర్కు ఢిల్లీలో డెలివరీ ఇచ్చే వరకు 480,000 డెలివరీ ఇచ్చే వరకు రేటు మాట్లాడుకున్న తర్వాతనే వాళ్ళు నాకు అమౌంట్ కొట్టిరు 1 లక్ష రూపాయలు. పోయి బండి బై రోడ్ తీసుకొని వచ్చిన ఈరోజు నైట్ తీసుకుపోయి వాళ్ళకి బండి డెలివరీ చేస్తాం. లాస్ట్ టైం కూడా నేను ఒక ఎక్సీవీ తీసుకుపోయి హైదరాబాద్లో ఒక బీజేపీ కౌన్సిలర్ సార్కు తీసుకుపోయి ఇచ్చిన, దాని కూడా ఇంకొంచెం పేమెంట్ ఉంది మనకు అనేది కాలేదు. నేను వచ్చి
ఇష్యూ కూడా అయింది. ఇది ఎక్స్ట్రా ట్రిప్ రేపు ఢిల్లీ వెళ్తే రెండు మూడు రోజులు ఉంటా, రిటర్న్ వచ్చేటప్పుడు ఆ బండికి సంబంధించిన ఎన్ఓసీలు ఉన్నాయి రెండు తీసుకొని వస్తాం. అయితే ఈ బండి అమ్ముడుమైంది సార్, కస్టమర్లు డబ్బులు ఇస్తేనే తీసుకొచ్చిన, అయితే కొంచెం డ్యూ ఉండే అమౌంట్ సార్ రోజుకొని కొట్టిండు. నేను తీసుకొచ్చి మీకు బండి డ్రైవర్ నుంచి పంపిస్తా సార్, మిగతా అమౌంట్ కొట్టురంటే ఏ పర్లేదు ఎందుకు ఉండని నేను అమౌంట్ రెడీ అయినాకనే మీకు కాల్ చేస్తాను. అయితే ఈరోజు ఈ బండి సిరిసిల్ల నుంచి కస్టమర్లు వచ్చారు మన దగ్గర పనులు చూడడానికి ఎక్సీవి కావాలని. అయితే నా దగ్గర ఒకటి 25,000 తిరిగింది, ఢిల్లీలో ఉంది బండి W6 2016, దాని గురించి సార్ చూపెట్టిన తర్వాత వాళ్ళు ఎంబడొచ్చిన ఇంకో సార్కు ఈ బండి నాకు చెప్పి అన్న ఒకసారి ఓనర్ని అడగవా మీరు ఎంతైతే కొన్నారో నేను ఇంకొక 25,000 ఎక్కువ ఇచ్చి బండి తీసుకుంటా, నేనే రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఒకసారి మాట్లాడవంటే ఆ సార్కు ఫోన్ చేసి అవుట్ స్పీకర్ పెట్టి మాట్లాడి ఆ సార్ ఒకటే మాట అన్నాడు, భయ్యా నాకు ఆ బండి ఏందో నాకు తెలియదు, మిమ్మల్ని నమ్మి నేను బండి తెప్పించుకున్నాను, మీరు ఎంత లాభం తీసుకున్నారో నాకు అవన్నీ తెలియదు, బండి మీ మీద ట్రస్ట్ ఉంటే తెప్పించుకున్నా, వాళ్ళు 125,000 కాదు 50,000 ఎక్కువ ఇచ్చిన నేను బండిగా అన్నాడు. అదే విషయం వాళ్ళు కూడా విన్నారు. మళ్ళీ ఆ కస్టమర్ ఏం చేసినట్టు రేపు ఎంత ఎందులో కానీ ఇంకా డస్టర్లు ఏమన్నా ఉంటే చూపించుకుంటే నేను ఇంకోటి తీసుకుంటాను, ఇంకో 10,000 ఎక్కువైనా పర్లేదు బండి బాగుంది అన్నాడు. మనం తెచ్చే బండ్లు ఇట్లుంటాయి. ఇప్పటి వరకు నేను దగ్గర ఒక 15-20 మందికి బండ్లు తీసుకొచ్చి ఇచ్చిన, ఏ బండి తెచ్చినా సూపర్ బండ్లు తెస్తా ఎందుకంటే నేను అక్కడ బై రోడ్ వేస్తా కాబట్టి, అంత దూరంకి వెళ్ళి బండి ఇక్కడ దాకా వచ్చిందంటే ఇక దానికి డోకాలు అన్నట్టు నా ఫీలింగ్. ఎందుకంటే మేము బై రోడ్ తెస్తాం కాబట్టి చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కూడా దాని ప్రాబ్లం ఏదైనా ఉంటే బయట పడుతుంది, మనం క్షేమంగా తీసుకుపోయి బండి కస్టమర్ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ప్రాబ్లం మైనర్ ఏమైనా ఉంటే కూడా చేసి మేజర్ ప్రాబ్లం అనేది కూడా బండి ఆగ్రా దాటది మేజర్ ప్రాబ్లం. చాలా మంది బండ్లు కొనుక్కొని ఢిల్లీ నుంచి బయలుదేరి యమున ఎక్స్ప్రెస్ హైవే ఇండింగ్ రాకముందే దుకాణం పెడుతున్నాయి, మళ్ళీ అలా అక్కడికి వెళ్ళి వాళ్ళు టోచన్ కట్టుకుని వాళ్ళకి బండ్లు తీసుకున్నారు, వాళ్ళకి రిటర్న్ అయ్యి వాళ్ళకి అట్లాంటి సంఘటన జరుగుతున్నాయి. చాలా మంది ఫోన్ చేస్తారు అన్నాక ఇట్లా అక్కడ బండి కొన్నాం ప్రాబ్లం అయింది ఏమైనా వేయచ్చా అంటే దానికి మనం ఏం చేయలేం భయ్యా, బండి కొనే ముందు మనం ఒకటికి రెండు సార్లు దాన్ని చెక్ చేయించుకోవాలి, మీకు మాన్యువల్ గా తెలియకపోతే మెకానికులు ఉంటారు, గో మెకానిక్ను మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటున్నారు తెప్పించుకొని చూపెట్టుకోవచ్చు, దానివల్ల కూడా మీకు బండి నాలెడ్జ్ లేని వాళ్ళకి అది వాళ్ళు మెకానిక్ కూడా దాన్ని జెన్యునిటీ మనకు చెప్తాడు దీనికి ఈ ప్రాబ్లం ఉంది మీరు తీసుకోపోవచ్చు తీసుకోపోరాదు, రేటు గురించి అది మన ఇష్టం ఏళ్ళు అడ్డం వస్తుందమ్మ. మనం తీసుకోపోవచ్చు తీసుకోపోరాదు మన ఇష్టం, మనం మెకానిక్ సంప్రదించి తీసుకుంటే మాన్యువల్ గా బండి ఎట్లుంది ఏందనేది మెకానిక్ దాని గురించి చెప్తాడు, మనకు కొంచెం మెకానిజం ఐడియా ఉంది కాబట్టి 20 సీనియర్ మన మోటార్ ఫీల్డ్ మన బండి గురించి చెప్పగలం, దూరం కలిసి చూసే చెప్తాం బండి పెయింట్ అయిందా లేదా. ఇక పీసులు మారినాయి అంటే పీసులు మారిన బండి పెయింట్ వరకు తెలియదు, కస్టమర్ని అడుగుతాం సార్ బండి మొత్తం జెన్యున్ ఉంది ఒక డోర్ మారింది నో ప్రాబ్లం సార్ తీసుకోమని మేమే రిక్వెస్ట్ చేస్తాం బండి మంచి, అట్లాంటి బండ్లు ఏమైనా తెచ్చి ఉంటా 15-20 మందికి ఇప్పటి వరకు బండ్లు తెచ్చిచ్చిన ఒక్క బండి కూడా ప్రాబ్లం రాలేదు. భగవంతుని దయ మీ అందరి ఆశీర్వాదం, క్షేమంగా ఢిల్లీ పోతున్నాం మంచి బండ్లు తీసుకొచ్చి మళ్ళీ క్షేమంగా కస్టమర్లకు అప్పయిస్తున్నాం. ఈరోజు కూడా నాకు ఒకసారి వచ్చేసి 45,000 పంపించేది, వాళ్ళకు 2015-16 ఎస్ క్రాస్ కావాలని, ఇంకొక సారు మంచిర్యాల నుంచి ఆల్రెడీ వాళ్ళు ట్రైన్కు బయలుదేరారు, ఫ్లైట్ టికెట్ ఎక్కువ ఉన్నది, రంజాన్ సెలవులు చేయబట్టి రంజాన్ పండగ వచ్చింది కాబట్టి దీనివల్ల ఫ్లైట్ టికెట్ 15,000-16,000 ఉంది, ఇప్పుడు నేను పోయే టికెట్ కూడా రేపటిది 12,900 పెట్టుకున్నాను, ఇద్దరు కస్టమర్ పైసలు ఇచ్చారు కాబట్టి అవి ఇవి సరిపోతులని టికెట్ బుక్ చేసుకొని పోతున్నా. ఆల్రెడీ నేను ఎవరైతే మంచిర్యాల నుంచి వెళ్ళారో వాళ్ళు ఢిల్లీ చేరుకున్నారు, మా మంచి పోయి వాళ్ళని రిసీవ్ చేసుకొని తీసుకుపోయి ఒక లొకేషన్లో హోటల్ ఇచ్చి వాళ్ళని కూర్చోమని చెప్పిన రేపు పొద్దున్న నేను పోయి వాళ్ళకు అక్కడ కలిసి ఆ బండికి సంబంధించిన ఒక 2-3 ఎట్టికలు కూడా చూసి పెట్టినా, ఏదో ఒక బండి వాళ్ళకి సెట్ అవుతుంది. తర్వాత నేను ఒక స్కార్పియో కస్టమర్ మళ్ళీ ఈరోజు ఎవరైతే డబ్బులు మొన్న 95,000 పంపితే రిటర్న్ పంపిన ఆ సార్ ఫోన్ చేసి స్కార్పియోనే చూడండి, ఒక స్కార్పియో బ్లాక్ కలర్లో అది చూస్తా ఒకవేళ అయితే ఆ రెండు బండ్లు లేదని ఒక బండి తీసుకొని బయలుదేరుతా. మీకు ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే కూడా చెప్పండి సార్, మేము తెచ్చే బండ్లు ఇట్లుంటాయి, నా దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది ఇది జగమేరిన సత్యం, నేను రేట్ తక్కువ బండ్లు తెస్తా తేను ఎందుకంటే నేను బై రోడ్ బండి తేవాలి కాబట్టి, కస్టమర్ కూడా కొన్ని రోజులు ఆ బండి వేసుకొని తిరగాలి కాబట్టి. నేను తెచ్చిన ఇప్పటి వరకు అయితే ఆ 15-20 మంది కస్టమర్లలో ఒక్క కస్టమర్ తోటి కూడా మనకు ప్రాబ్లం కాదు, అటువంటి బండ్లు తెస్తా. ఈ బండి అయితే నేను కస్టమర్కి ఈరోజు డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నా సార్, ఆ విషయం గురించి యూట్యూబ్లో వీడియో పెడుతున్నా. ఓకే సార్, మరొకసారి అందరికి జై శ్రీరామ్, భారత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.